నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాధవి ఫర్నిచర్ మాట్లాడాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి పాత పరుపుని, గుంతలు పడిపోయిన పరుపు కొత్త పరుపులాగా ఎలా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మీ డబ్బులు సేవ్ అవటం కాదండి, దేశాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఎలా అనేది వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీరు పాత పరుపు ఎప్పటి నుంచో వాడుతున్నారండి. ఈ పరుపు, ఈ పరుపుకి ఇలా పొనుకుంటే ఇలా గుంతలాగా పడింది. చూస్తున్నారు ఇలా గుంత కరెక్ట్గా మీరు పొనుకునే చాట పెట్టడం వల్ల మీకు పొనుకున్నప్పుడు దీనివల్ల నడువు నొప్పి వచ్చింది. కరెక్ట్గా పొనుకుంటే ఇలా పొనుకోవాలి. కానీ మీరు ఇట్లా పొనుకోవటం వల్ల సగం లోపల సగం బాడీ ఉండి వెనుపోసినాక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల ఒకటి కాదు, మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి, అసలు ఒకటి కాదు, సమస్యలు అన్నీ వస్తాయి. దీన్ని మీరేం చేస్తున్నారంటే కంపెనీల దగ్గరికి వెళ్తే నడువు నొప్పి పరుపులు అని చెప్తున్నారు. మళ్ళీ 50,000, 70,000, 100,000 రూపాయలు మీ దగ్గర ఉన్న డబ్బులను పెట్టి మళ్ళీ తీసుకుంటున్నారు. ఈ పరుపు మీరు 25,000, 30,000 పెట్టి కొనుంటారు. 1-2 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదా 10 ఏళ్ళైనా అయి ఉండొచ్చండి. ఎందుకు చెడిపోవాలి పరుపు? చెడిపోయింది. దీన్ని ఎట్లా పారేయకూడదు. దీన్ని పారేయకుండా కొనటం వల్ల, దీన్ని తయారు చేసుకోవటం వల్ల దేశాన్ని కాపాడడం వల్ల పర్యావరణాన్ని ఇది తీసుకెళ్ళి మీరు డంప్ యార్డ్లో పారేస్తారు. మీ కంపెనీలు ఎక్స్చేంజ్ అని చెప్తారు, ఈ పరుపు తీసుకొని ఇంకో పరుపు ఇస్తా అంటారు. మీకు తీసుకొచ్చే ముఠా వాళ్ళే డంప్ యార్డ్లో పడేసి వస్తారు. ఆ డంప్ యార్డ్లో ఈ పరుపు భూమిలో కలిసిపోవాలంటే 400 సంవత్సరాలు పట్టింది. మెటీరియల్ని బట్టి కాయరైతే 20-30 సంవత్సరాలు కాయరైతే కరిగిపోయింది. అదే ఈపీ షీట్లు లోపలేసి సింథటిక్ ఫోములు 400 ఏళ్ళకు కూడా కరగవాలన్నమాట. దానివల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అట్లా కాకుండా దీన్ని కనుక మీరు కొత్త పరుపులా చేసుకోవచ్చు. సెంటిమెంట్ మీ పరుపు మీ దగ్గర ఉండిద్ది, తక్కువ డబ్బులు, అన్ని క్లారిటీగా మీకు చెప్తాను. ఇలా ఎప్పుడైతే మీకు ఇలా హోల్ ఇలా పడింది, దాన్ని ఫస్ట్ పాయింట్, ఇలా మీ దగ్గర ఏదైనా పాత క్లాత్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఇలా పెట్టేసేయండి. వీటిల్లో సరిపోని పెట్టేసేయండి. పాత దుప్పట ఎట్లా ఉంటే అక్కడ ఎగుడు దిగులుగుంది అనుకోండి, మీరు కూడా దీన్ని ఎగుడు దిగులుగా పెట్టుకోండి. మీరు పడుకున్నప్పుడు సెంటర్లో ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ అలా పెట్టేసుకోండి. అంటే నేనంటే ఇక్కడ మీకు చూపించడం కోసం కరెక్ట్గా కట్ చేశాను, కానీ కొంతమంది ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ ఉండిద్ది. అలాంటప్పుడు ఎక్కడ ఇప్పుడు ఒక పాతది ఏదైనా క్లాత్ తీసుకొని ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మందంగా ఇలా పెట్టండి. తక్కువ ఉన్న చాటు పలసగా పెట్టండి, మళ్ళీ డబుల్ పొర ఉన్న చాటు డబుల్గా పెట్టండి, ఎట్లనే పెట్టండి, గమ్ రాసి పెట్టండి, ఎట్లనే పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొత్త పరుపు ఎలా చేసుకోవచ్చు చెప్తా. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేశారు గ్యాప్ని. దీనిపైన లాటెక్స్ షీట్ వేసుకోండి. ఇప్పుడు దీని మీద ఇట్లా లాటెక్స్ షీటు ఇట్లా వేసేసుకోండి. ఇక్కడ రెండు పద్ధతులుగా చేసుకోవచ్చు. ఈ హోల్ని ఇలా పైన పెట్టి కవర్ చేయడానికి కవర్ చేయండి, లేకపోతే దీన్ని తిప్పేసుకోవచ్చు మళ్ళీ. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇలా వేసుకొని చేసుకోండి. రెండు పద్ధతులు ఏదైనా చేసుకోండి. ఇది ఇట్లా వేసుకోండి. మేమేం చేస్తాం, రెండింటి కలిపి జిప్ కవర్ పంపిస్తాం. దీంతోపాటు లాటెక్స్తో పాటు జిప్పు కవర్ పంపిస్తాం. ఇది 4 అంగుళాలు అనుకోండి, ఇది 2 అంగుళాలు, 6 అంగుళాలు జిప్పు కవర్ పంపిస్తాం. ఇది 6 అంగుళాలు అనుకోండి, ఇది 8 అంగుళాలు జిప్పు కవర్ పంపిస్తాం. మీరు కొన్నది 2 అంగుళాలు అయినా సరే 16 అంగుళాల వరకు మీకు ఎంత జిప్పు కవర్ కానీ అంత జిప్పు పంపిస్తాం. ఇది మాత్రం పారే కావాలంటే కొత్త పరుపులా తయారు చేసుకోవచ్చు. దీని మీద పోనుకోండి, మీ గుంతలు 90% తగ్గుతాయి. మీరు తగ్గడానికి మెయిన్ కారణం ఇక్కడ మీరు చేసే దాంట్లోనే ఉంది. మీరు ఇంకా పర్ఫెక్ట్గా చేసుకుంటే 100% సెట్ అయింది. మీ కొత్త పరుపు కానవసరం లేదు, దీని ఎక్సలెంట్గా ఉండిద్ది. దీని మీద జిప్పు కవర్ వేసేసుకోండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇది పాత పరుపు అండి మీది. ఇవి కొత్తగా వేసిన లాటెక్స్, మేము ఇలా జిప్పు కవర్ పంపించాం. ఇలా జిప్పు కవర్ లోపల ఇది పెట్టేసుకోండి పాత పరుపుని. దాని మీద 2 ఇంచ్ లాటెక్స్ వేసుకోండి. మీకు ఇంకా హైట్ కావాలా 4 అంగుళాలు లాటెక్స్ వేసుకోండి. ఇంకా హైట్ కావాలి 6 అంగుళాలు లాటెక్స్ వేసుకోండి. మీకు అంత డబ్బుల్లో దీని మీద 4 అంగుళాలు రీబాండెడ్ 2 ఇంచ్ లాటెక్స్ వేసుకోండి. మీ ఇష్టం, ఇది ఒక్కటైనా సరిపోయింది. మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ కావాలి, కొంతమంది ఇంకా రకరకాలు కడుతుంది, అందరూ ఒకే రకంగా ఉంటారు కాబట్టి. ఇలా వేసుకోండి, ఇలా వేసుకోండి, మొత్తం ఇలా ఇలా పెట్టాం కదండి, చక్కగా ఇలా పెట్టేసి ఇలా జిప్ వేసేసుకోండి. అయిపోయింది, కొత్త పరుపు అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో, మీ పాత పరుపు ఒక్క తక్కువ కొత్త పరుపు అయిపోయిందండి. దీనిపైన మళ్ళీ మేము ఒక టాపర్ ఇస్తున్నాం. ఇప్పుడు టాపర్ కూడా స్పెషల్ క్వాలిటీ ఇస్తున్నాం, ఎక్సలెంట్ క్వాలిటీ. ఈ టాపర్ వేసేస్తాం. ఈ టాపరు ఇలా ఎలాస్టిక్స్ వస్తాయి. మీరు కింద గమ్మింగ్ చేసుకోకపోయినా మీ పరుపుని ఎప్పుడైతే ఇలా ఎలాస్టిక్స్ వేసి టాపర్ వేస్తామో ఎక్స్ట్రా బెనిఫిట్. టాపర్ పరుపుని కాపాడుతూ ఉంటుంది అన్నమాట. దీని మీద ప్రొటెక్టర్ వేస్తాం. ప్రొటెక్టర్ చూశారు కదండి, పెద్ద బ్యాక్ సైడ్ ఏమైంది, పీవీసీ కోటింగ్ ఉంటుంది, పైన మహమ్మల్ క్లాత్. ఇది వాడచ్చా వాడకూడదా అంటే చిన్నపిల్లలు ఉన్నా, మీరు వాటర్ తాగుతున్నా, మంచం మీద ఏదైనా పడ్డప్పుడు ఇది కాపాడుద్ది. మీరు ప్రొటెక్టర్ వాడట్లేదు, మీరు నీళ్ళు ఏమి పోయిరు, పాస్ పోసేవాళ్ళు లేరు, అలాంటప్పుడు ఈ ప్రొటెక్టర్ వాడాల్సిన అవసరం, దాచిపెట్టుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ అప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు వాడుకోవచ్చు. కొంతమంది చలికాలం కూలింగ్ ఎక్కువ ఉండిద్ది. కూలింగ్లో ఏం చేస్తారంటే 18, 16 కూడా 20 అలా పెట్టుకున్నప్పుడు
పరుపు మీద పనుకోగానే పరుపులో కూడా నిమ్మేలు పోయి చెమ్మగా ఉండిద్ది, పరుపు తొందరగా చెడిపోద్ది. అలాంటప్పుడు కూలింగ్ ఎక్కువ వాడేవాళ్ళు చలికాలంలో కూడా ప్రొటెక్టర్ వాడుకోవచ్చు. ఇలా ప్రొటెక్టర్కి ఎలాస్టిక్ ఉండిద్ది ఇలా వేసేస్తాం. ఇలా ప్రొటెక్టర్ వేసేసిన తర్వాత మీరు బెడ్షీట్ ఎప్పుడైనా ఉతుకులోకి వేసుకున్నప్పుడు గబాలను ఎవరిని పనుకున్నా కూడా ప్రొటెక్టర్ కాపాడిద్ది. దాని మీద బెడ్షీట్ బెడ్షీట్ కూడా ఎలాస్టిక్ చూడండి. ఈ ఎలాస్టిక్ వల్ల మాకు పని బాగా ఎక్కువ లేట్ అయినా కానీ కంపల్సరీ కస్టమర్కి రోజు బెడ్షీట్ మార్చుకునే పని లేకుండా ఉండటం కోసం నేను ఎలాస్టిక్ కుట్టిచ్చేస్తాను. అంటే పరుపు ఒక్కటి అమ్ముకొని కస్టమర్ని వదిలేయటం కాదు, లైఫ్ లాంగ్ ఇంకా పరుపు కొన్నాడు అంటే లైఫ్ లాంగ్ ఇంకా అసలు రావడానికి ఎలా అనేది కూడా చూడాలి. ఇదిగోండి ఇప్పుడు ఎలాస్టిక్, ఇది ఇది అయిపోయిందండి. దీని లోపల లాకర్ ఉందని నర మానవుడికి కూడా తెలియదు మీకు తప్పితే. ఇప్పుడు దీనికి వేసే మన మెటీరియల్ ప్యూర్ కాటన్ అండి. ఈ ప్యూర్ కాటన్ వల్ల మీకు ఉతుకులు పడే కొద్దికి బాగుండేది బెడ్షీట్. ఫస్ట్ పాయింట్, చూడటానికి అందంగా కాకపోయినా పొనుకుంటే మెత్తగా ఉండేది. దీంట్లో గొప్పతనం అది కాటన్లో. అదే సింథటిక్ ప్లాస్టిక్లు సిలిక్లు కనుక వాడితే చూడటానికి అద్భుతంగా ఉంటాయి, పొనుకుంటే కంఫర్ట్గా ఉండదు. మా పరుపు అట్ట కాదు, పొనుకుంటే కంఫర్ట్. అందులో ఇప్పుడు ఇంకా స్పెషల్ బెడ్షీట్లు ఇస్తున్నాం. ఇదివరకన్నా అప్గ్రేడ్, అన్నీ అప్గ్రేడ్ అయ్యాం సార్. జిప్ కవర్ స్పెషల్ అప్గ్రేడ్ అయ్యాము, బెడ్షీట్ సూపర్ అద్భుతంగా వచ్చినాయి. ఇప్పుడు ప్రొటెక్టర్ మనం కనిపెట్టిందే మనం మన ఆంధ్ర తెలంగాణలో. అలాగే టాపరు ఇది కూడా అంతే అద్భుతమైన అన్ని ప్రొడక్ట్లు అప్డేట్ చేసేసాం. ప్రైసింగ్ ఇదే ప్రైస్ పెంచలేదు నేను. లాకర్ బెడ్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపించాను, ఆ విధంగా సెట్ చేసుకోండి. అలాగే ఇంకా ఫర్దర్గా ఈ వీడియో మీద ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను. ప్రతి ఆదివారం 5 to 6 ఓన్లీ పరుపుల గురించి లైవ్ ఉందండి. వాటితో పాటు జనరల్ ఐడియాస్ కూడా అడిగిన వాళ్ళకి చెప్తున్నాను. కంపల్సరీగా మీరు ఏదో డౌట్ ఉన్నా సరే 5 to 6 లైవ్లో అడగండి, నేను ఫర్దర్గా వీడియో చేస్తాను. వి ఫర్నిచర్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు పరుపులన్నీ కూడా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి.